నంద్యాలపట్నానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నగారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించారు. 13 అంగుళాల పొడవు, 11 అంగుళాల వెడల్పులో చార్ట్ మీద కలర్ పెన్సిల్స్తో భీముని పాత్రలో ఎన్టీఆర్ చిత్రాన్ని వేసి ఆయన ధరించిన ఆభరణాలు, కిరీటం, గద, దుస్తులపై ఎన్టీఆర్ నటించిన 28 పౌరాణిక పాత్రల పేర్లు వ్రాసి అబ్బురపరిచారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారంటే తనకు ఎంతో అభిమానమని, అన్నగారి జయంతి రోజున, వర్ధంతి రోజున తప్పనిసరిగా ఆయన బొమ్మ గీస్తారని, గతంలో అన్నగారి చిత్రాల్ని చాలా వేశానని తెలిపారు. తరాలు మారినా తరగని కీర్తి ఎన్టీఆర్ది అని ఆయన తెలుగు వాడిగా పుట్టినందుకు మనకెంతో గర్వకారణమని అన్నారు. ఒక వినూత్నంగా రామారావు గారి బొమ్మ వేశాను. 13 అంగుళాల పొడుగు, 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై ఎన్టీఆర్ చిత్రాన్ని భీముడి గెటప్లో, అంటే పాండవనాశంలో భీముడి పాత్రధారిగా వేశాడు ఎన్టీఆర్ గారు. ఆ పాత్రను కలర్ పెన్సిల్తో వేశారు. మొత్తం కలర్ పెన్సిల్, కేవలం కలర్ పెన్సిల్ తీసుకొని రామారావు బొమ్మ వేశాను. తర్వాత పౌరాణిక పాత్రల్లో ఎన్టీ రామారావు ఎన్ని పాత్రల్లో కనిపించాడు అంటే 28 పాత్రల పై కనిపించాడు. అంటే ఆ కిరీటము, గద, ఆభరణాలు, దుస్తుల మీద ఆ పౌరాణిక పాత్రల పేర్లు రాశాడు. అందులో రావణాసుడుగా, కర్ణుడుగా, భీముడుగా, దుర్యోధనుడుగా, శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా, యమధర్మరాజు, బ్రహ్మేంద్ర స్వామి, విశ్వామిత్రుడు, ఇలా 28 పాత్రల పేర్లు రాశాడు. అసలు పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ నటించినట్టు ప్రపంచంలో ఎవరు నటించలేదు. దాదాపు 50 చిత్రాలు పౌరాణిక పాత్రలు నటించాడు. ఒక శ్రీకృష్ణుడిగానే 15 సినిమాలు నటించాడు. శ్రీకృష్ణ పాండవయుగం, శ్రీకృష్ణ అర్జున యుగం, వీరాభిమన్యం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ ఆంజనేయ విజయం యుద్ధం, ఇలాంటి ఎన్నో పాత్రలు, ఒక విష్ణు పాత్రలు చాలా చేశాడు. అదే రాముడిగా, శ్రీకృష్ణుడిగా, అసలు ప్రజల హృదయాల్లో రాముడు ఎట్టున్నాడో, కృష్ణుడు ఎట్టున్నాడో, భీముడు ఎట్టున్నాడు కూడా తెలియదు. కానీ వాయిదల్లో చూసుకుంటున్నారు. అలాంటి గొప్ప నటుడు ఎన్టీఆర్. తరాలు తరిగిన తరగని కీర్తి ఎన్టీఆర్. ఇటువంటి పాత్రలు జానపద కానీ, సాంఘిక కానీ, పౌరాణికం కానీ, అన్ని ఎన్టీఆర్ ఎవరు చేసినా ఎన్టీఆర్ తర్వాతనే. అటువంటి మహాన్ భావునికి నేను ప్రతిసారి జయంతి వర్ధంతుల రోజున ఆయన చిత్రాలు వినూత్నం గీశాను. గతంలో కొన్ని చిత్రాలు వాళ్ళ కుమారుడైన బాలకృష్ణ గారికి, పురంధేశ్వరి గారికి అందజేశాను. నాకు ఈ వర్ధంతి రోజున ఇట్లా వినూత్నంగా ఆయన బొమ్మ వేయాలని ఇట్లా చేశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది.